బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఈరోజు పడిపోయింది హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర నేల చూపులు చూసింది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయల తగ్గుదలతో యాభై మూడు వేల తొంభైకి క్షీణించింది ఇదే సమయంలో ఇరవై మూడు క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు రెండు వందల ఇరవై వచ్చింది దీంతో ధర నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభైకు తగ్గింది బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది కేజీ వెండి ధర ఏకంగా పన్నెండు వందలు పడిపోయింది దీంతో వెండి ధర అరవై రెండు వేల అరవై వందలకు క్షీణించింది పరిశ్రమ యూనిట్లు నాడు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ బంగారం ధర దిగొచ్చింది బంగారం ధర ఉంశుకు సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గుదలతో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డాలర్లకు క్షీణించింది బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది వెండి ధర ఉంచుకు సున్నా పాయింట్ నలభై ఏడు శాతం పెరుగుదలతో ఇరవై నాలుగు పాయింట్ సున్నా రెండు డాలర్లకు చేరింది బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉంటాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిటి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌతిక పరిస్థితులు వాణిజ్య వంటి అంశాలు పసిటి ధర ప్రభావం చూపిస్తాయి